హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమేష్. మీరు చూస్తున్నది బొమ్మిడి టీవీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మొఘలుల సామ్రాజ్యం అంటే ఇండియా హిస్టరీలోని మొఘలుల సామ్రాజ్యం అనే చాప్టర్లో బాబర్ యొక్క హిస్టరీ గురించి నేర్చుకుందాం. ఓకే, బాబర్ అనే వ్యక్తి మొఘలుల సామ్రాజ్య స్థాపకుడు, అంటే మొట్టమొదటగా మొఘలుల సామ్రాజ్యాన్ని ఇండియాలో స్థాపించింది బాబర్ అనే వ్యక్తి. ఈ బాబర్ అనే వ్యక్తి అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఓకే, ఇక్కడ నువ్వు రాశాను కదా, జహీరుద్దీన్ మహమ్మద్ బాబర్. ఓకే, ఈ బాబర్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు మొట్టమొదటిగా భారతదేశానికి? భారతదేశానికి మొట్టమొదటిగా ఎక్కడి నుంచి వచ్చాడంటే ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఓకే, ఆఫ్ఘనిస్తాన్లో నుంచి బాబర్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చాడు. ఓకే, ఈ ఆఫ్ఘనిస్తాన్లో అతని బాబర్ యొక్క తండ్రి ఎవరు అంటే, అతని తండ్రి మీర్జా ఉమర్. ఎవరు తండ్రి అంటే బాబర్ యొక్క తండ్రి ఎవరు? మీర్జా ఉమర్. ఓకే, మీర్జా ఉమర్ అనే ఆయనే ఎవరి తండ్రి? బాబర్ యొక్క తండ్రి. ఎక్కడ ఉండేవాడు ఇతను? ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవాడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఈ మీర్జా ఉమర్ యొక్క కొడుకు అయిన, ఓకే, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మీర్జా ఉమర్ కొడుకు అయిన బాబర్ అనే వ్యక్తి భారతదేశానికి వచ్చి భారతదేశంలో మొట్టమొదటిగా మొఘల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఓకే, ఇక్కడ చూడండి, జహీరుద్దీన్ మహమ్మద్ అనే ఆయనే బాబర్ అనే బిరుదు ఎవరిచ్చారు? ఇక్కడ బాబర్ అసలు పేరు జహీరుద్దీన్ మహమ్మదే, కానీ బాబర్ అనేది అతనికి ఒకరు ఇచ్చిన బిరుదు. ఎవరిచ్చారు అంటే అమీర్లు. ఓకే, ఎవరు? అమీర్లు. బాబర్ దగ్గర పనిచేసే సైనికులు అన్నట్టు. ఓకే, సైనికులు. ఓకే, బాబర్ దగ్గర పనిచేసే అమీర్లు అనే సైనికులు బాబర్ అనే బిరుదు ఇచ్చారు. బాబర్కి అసలైన పేరు ఏంటంటే జహీరుద్దీన్ మహమ్మద్ అంతే. అతనికి బాబర్ అనేది బిరుదు, అందుకనే చివరిన తన బిరుదును తగిలించడం జరిగింది. ఈ బిరుదును ఎవరిచ్చారు? అమీర్లు. అతని దగ్గర పనిచేసే సైనికులు అనే పేరు గల అమీర్లు బాబర్ అనే బిరుదు జహీరుద్దీన్ మహమ్మద్కు ఇవ్వడం జరిగింది. అందుకే అతన్ని బాబర్ అనే పేరుతోటే పిలవడం జరుగుతుంది. ఓకే, ఈ బాబర్ అనే వ్యక్తి ఏ తెగకు చెందినవాడు అంటే చాగుతాయి. ఓకే, చాగుతాయి అనే తెగకు చెందినవాడు. ఎవరు? బాబర్ అనే వ్యక్తి చాగుతాయి అనే తెగకు చెందినవాడు. ఇతడు భారతదేశంలో మొట్టమొదటిగా 1519 దండయాత్ర చేయడం జరిగింది. ఓకే, దండయాత్ర చేశాడు. ఎక్కడ? ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి మొట్టమొదటిసారిగా 1519 తన దండయాత్ర ప్రారంభించాడు. మొట్టమొదటిగా తన దండయాత్రను ఎక్కడ చేశాడు? భారతదేశంలో ఏ ప్రాంతంలో చేశాడు అంటే బీరా అనే ప్రాంతంలో, భారతదేశంలోని బీరా అనే ప్రాంతంలో తన దండయాత్రను మొట్టమొదటిగా చేయడం జరిగింది. ఓకే, బాబర్ 5వసారి అంటే ఈ విధంగా దండయాత్ర చేస్తూ 1, 2, 3, 4 ఇట్లా 4 దండయాత్ర అయిపోయిన తర్వాత 5వ దాడిలో పానీపట్టు యుద్ధం అనేది జరిగింది. పానీపట్టు యుద్ధం అంటే మొట్టమొదటి పానీపట్టులో జరిగింది. కాబట్టి అందుకే దీన్ని పానీపట్టు యుద్ధం అనడం జరుగుతుంది. పానీపట్టు అనే ప్రాంతంలో యుద్ధం జరిగింది 5వసారికి. ఎవరెవరికి జరిగింది అంటే బాబర్కి మరియు ఇబ్రాహీం లోడికి. ఎవరికి ఇది? బాబర్కి మరియు ఇబ్రాహీం లోడికి. ఇది ఇంపార్టెంట్. ఓకే, ఇబ్రాహీం లోడికి. ఓకే, ఢిల్లీ సుల్తాన్ అయిన ఇబ్రాహీం లోడికి బాబర్కి మధ్య పానీపట్టు యుద్ధం జరిగింది. పానీపట్టు అనే ప్రాంతంలో పానీపట్టు యుద్ధం మొట్టమొదటిది. ఇది పానీపట్టు యుద్ధం జరిగింది. ఎప్పుడు జరిగింది? 1526 మొట్టమొదటి పానీపట్టు యుద్ధం బాబర్కి మరియు ఇబ్రాహీం లోడికి జరిగింది. ఓకే, ఈ పానీపట్టు యుద్ధం 1526 జరిగింది. బాబర్కి ఇబ్రాహీం లోడికి జరిగినప్పుడు బాబర్ అనే వ్యక్తి గెలుపొందడం జరిగింది. ఇబ్రాహీం లోడి ఓడిపోయాడు. అప్పుడు ఓడిపోవడంతో ఢిల్లీ పరిపాలన ఇబ్రాహీం లోడిలో ఉన్న తన పరిపాలనను బాబర్ చేతికి అందడం జరుగుతుంది. చూడండి, ఫస్ట్ బాబర్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి 1519 దండయాత్ర చేశాడు మొట్టమొదటిగా. ఆ తర్వాత మొట్టమొదటిగా బీరా అనే ప్రాంతంలో తన దండయాత్ర మొదటగా స్టార్ట్ అయింది. తర్వాత 1, 2, 3, 4, 5 యుద్ధాలు ఈ విధంగా జరుగుతూ ఉంటే 5వ యుద్ధంలో బాబర్కి ఇబ్రాహీం లోడికి మధ్య పానీపట్టు యుద్ధం, మొదటిది పానీపట్టు యుద్ధం 1526 వీళ్ళిద్దరికి జరిగితే బాబర్ అనే వ్యక్తి గెలుపొందాడు. ఓకే, ఇది ఇక్కడి దాకా తెలుసుకోండి. తర్వాత ఇంకా చెప్తాను బాబర్ గురించి, ఇంకా చాలా ఉంది.
చూడండి ఫ్రెండ్స్, 1527 కాన్వా అనే యుద్ధం బాబర్ చేయడం జరిగింది. ఈ యుద్ధం బాబర్ చరిత్రలో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ యుద్ధం తర్వాతనే పూర్తి ఆధిక్యత భారతదేశంపై బాబర్కి అందడం జరుగుతుంది. కాబట్టి ఈ యుద్ధం చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కువ ఎగ్జామ్లో అడుగుతాడు కూడా, ఏ సంవత్సరంలో కాన్వా యుద్ధం జరిగింది అంటే 1527 ఎవరెవరికి మధ్య జరిగింది అనేది అడుగుతాడు. ఈ యుద్ధం బాబర్కి మరియు రాణా సక్రమసింగ్, రాణా సక్రమసింగ్కి మరియు బాబర్కి మధ్య జరిగింది. ఈ రాణా సక్రమసింగ్ అనేటోడు మేవర్ పాలకుడు, మేవర్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తుండేవాడు. ఏ ప్రాంతాన్ని? మేవర్ అనే ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇతనికి మరియు బాబర్కి మధ్య 1527 కాన్వా యుద్ధం జరిగింది. ఈ కాన్వా యుద్ధంలో బాబర్ అనే వ్యక్తి గెలిచాడు. అప్పుడు రాణా సక్రమసింగ్ పైన బాబర్ అనే వ్యక్తి జిహాద్ను ప్రకటించాడు. ఏంటిది ప్రకటించాడు? జిహాద్ను రాణా సక్రమసింగ్పై ప్రకటించి పూర్తి ఆధిక్యత భారతదేశంపై ఈ యుద్ధం తర్వాత బాబర్కి చిక్కడం జరుగుతుంది. ఓకే, ఈ యుద్ధంలో విజయం సాధించిన తర్వాత బాబర్కి బిరుదు ఒకటి రావడం జరిగింది. ఏది? గాజీ అనే బిరుదు. గాజీ అనే బిరుదు ఎవరికి రావడం జరిగింది? బాబర్ అనే వ్యక్తికి. ఈ రాణా సక్రమసింగ్ను ఓడించిన తర్వాత కన్వా యుద్ధం తర్వాత అన్నట్టు, కన్వా యుద్ధం తర్వాత గాజీ అనే బిరుదు బాబర్కి రావడం జరిగింది. ఓకే, బాబర్ ఈ యుద్ధంలో గెలిచిన తర్వాత పూర్తి ఆధిక్యత సాధించుకున్న తర్వాత ముస్లింలపై టంగా అనే పన్ను, టంగా అనే పన్నును రద్దు చేయడం జరిగింది. ఈ టంగా పన్ను అంటే ఏంటిది అంటే స్టాంపు డ్యూటీ అన్నట్టు. స్టాంపు డ్యూటీ అనే పన్ను ముస్లింలపై రద్దు చేసిన మొఘల్ సామ్రాజ్య వ్యక్తి ఎవరు అంటే బాబర్. ఇది కూడా అడుగుతాడు, టంగా అనే పన్ను అంటే ఏంటిది అని కూడా అడుగుతాడు. స్టాంపు డ్యూటీ, దీన్ని ఎవరిపైన రద్దు చేయడం జరిగిందంటే ముస్లింలపైన విధించే టంగా పన్నును బాబర్ అనే వ్యక్తి రద్దు చేయడం జరిగింది అని అడుగుతాడు. ఇంపార్టెంట్, ఇంకా బాబర్ ఇంకొన్ని యుద్ధాలు చేయడం జరిగింది. ఆ యుద్ధాలు ఇప్పుడు నేర్చుకుందాం. రండి ఫ్రెండ్స్, బాబర్ హిస్టరీలో 1528 చాందేరి అనే యుద్ధం, 1529 గోగ్రా అనే యుద్ధం కూడా జరిగింది. 1528 చాందేరి అనే యుద్ధం మాల్వా పాలకుడు అయిన మేదినీరాయ్ పైన గెలవడం జరుగుతుంది. 1529 చాందేరి అనే ప్రాంతంలో యుద్ధం మాల్వా పాలకుడు అయిన మేదినీరాయ్కును తబాకును బాబర్కి మధ్య జరుగుతుంది. అప్పుడు బాబర్ గెలవడం జరుగుతుంది. తర్వాత 1529 గోగ్రా అనే యుద్ధం జరుగుతుంది. ఎవరికి? బాబర్కి మరియు నుస్రత్ సాయ్. ఎవరెవరికి జరుగుతుంది అంటే నుస్రత్ సాకి మరియు మహమ్మద్ షా. ఎవరెవరికి జరుగుతుంది? బాబర్కి మరియు నుస్రత్ సాకి, మహమ్మద్ షాకి మధ్య గోగ్రా అనే యుద్ధం 1529 జరిగింది. అప్పుడు ఈ యుద్ధంలో బాబరే గెలవడం జరుగుతుంది. బాబర్, ఈ మొఘల్ సామ్రాజ్య స్థాపకుడైన బాబరు తన ఆత్మకథను రాసుకున్నాడు. ఆత్మకథ పేరు ఏంటంటే బాబర్నామా అనే తన ఆత్మకథను రాసుకోవడం జరిగింది. దీన్ని ఏ భాషలో రాశాడు అంటే టర్కీ అనే భాషలో రాయడం జరుగుతుంది. దీన్ని ఇంకొక పేరు ఏంటంటే తుజుక్ ఈ బాబరి అనే టైనే ఏంటిది అంటే బాబర్నామా అనే దానికి మరొక పేరే తుజుక్ ఈ బాబరి అనేది మరొక పేరు. అందువల్ల తన ఆత్మకథను తుజుక్ ఈ బాబరి అనే పేరుతో టర్కీ భాషలో రాయడం జరుగుతుంది అన్నట్టు.
బాబర్ తన ఆత్మకథ బాబర్నామాతో పాటు ఇంకొక పుస్తకాన్ని కూడా రాశాడు. అదేంటిదంటే మాస్ట్నవి. మాస్ట్నవి అనే పుస్తకాన్ని కూడా రాశాడు. దీంతో అతనికి ఈ మొఘల్ సామ్రాజ్యంలోనే బాబర్ని ఏమని అంటారు అంటే స్వీయ చరిత్ర రారాజు అనే పేరుతో పిలవడం జరుగుతుంది. స్వీయ చరిత్ర రారాజు అని మొఘల్ సామ్రాజ్యంలో ఎవరికి పేరు ఉంది అని అంటే బాబర్కి స్వీయ చరిత్ర రారాజు అని కూడా అనడం జరుగుతుంది. ఇతను ఏ పుస్తకాలు రాశాడు? మాస్ట్నవి అనే పుస్తకాన్ని రాశాడు. తర్వాత తన ఆత్మకథ అయిన బాబర్ నామాను రాశాడు. ఏ భాషలో రాశాడు అని అడుగుతారు. టర్కీ భాషలో రాయడం జరిగింది. ఓకే, తర్వాత బాబర్ మరణాంతరం. బాబర్ 1530లో మరణించాడు. ఓకే, బాబర్ 1530లో మరణించాడు. ఇతని మరణం తర్వాత ఇతని మరణం గురించి ఏ ఒక పుస్తకంలో రాశారట. ఏ పుస్తకంలో? హుమాయూన్ నామా అనే పుస్తకంలో రాశారు. ఇతని మరణం గురించి ఏ పుస్తకంలో? హుమాయూన్ నామా అనే పుస్తకంలో ఇతని మరణం గురించి రాశారు. ఎవరు రాశారు? గుల్బదల్ బేగం అనే ఆమె హుమాయూన్ నామా అనే పుస్తకంలో బాబర్ యొక్క మరణం తర్వాత తన మరణం గురించి రాయడం జరిగింది. ఎవరి మరణం గురించి? బాబర్ యొక్క మరణం గురించి హుమాయూన్ నామా అనే పుస్తకంలో గుల్బదల్ బేగం అనే ఆమె రాయడం జరిగింది. ఇక్కడ కొంచెం ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు? 1526లో పానీపట్టు యుద్ధం జరిగింది. అంతే కదా, పానీపట్టు యుద్ధం 1526 జరిగింది. 1527 సంవత్సరంలో ఏ యుద్ధం జరిగింది? కాన్వా అనే యుద్ధం జరిగింది. 1528 సంవత్సరంలో చాందేరి యుద్ధం. 1529 గోగ్రా యుద్ధం. ఈ 4 యుద్ధాలు బాబర్ చేయడం జరిగింది. ఈ యుద్ధాల్లో బాబరే గెలవడం జరిగింది. ఓకే, ఈ ఇయర్లు కూడా అడుగుతాడు, అందుకని ఇక్కడ సీరియల్ వరుసక్రమం కాబట్టి రాయడం జరిగింది. చూడండి, 1526, 1527, 1529. ఓకే, ఈ వరుసక్రమంలో పానీపట్టు యుద్ధం, కన్వా యుద్ధం, చాందేరి యుద్ధం, గోగ్రా యుద్ధం, ఈ 4 యుద్ధాలను బాబరే చేయడం జరిగింది, బాబరే గెలుపొందడం జరిగింది. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇందులో నుంచి ఈ పాయింట్స్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వాచింగ్ బొమ్మిడి టీవీ ఛానల్.